ఈ సంఘటనలో ప్రాథమిక సమాచారం ప్రకారం పూర్తిగా కంపెనీ యాజమాన్యం తప్పు వల్ల ఈ సంఘటన జరిగింది అనేటువంటిది ఉన్నటువంటి సమాచారం టెక్నీషియన్స్ ఏదైతే దీన్ని రెగ్యులర్ గా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉందో మెయింటెనెన్స్ కి పర్మిషన్ తీసుకొని కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేయకుండా దగ్గర దగ్గరగా 2000 మెట్రిక్ టన్నుల స్టైరీన్ ని నిలవ చేసి దాంట్లో 20 డిగ్రీల లోపు టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సి ఉండగా ప్రాపర్ టెక్నీషియన్స్ లేకుండా అన్స్కిల్డ్ లేబర్ తోటి మెయింటైన్ చేయటం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటే ఒక భాగం అయితే ఈ రోజు తెల్లవారుజామున నాకున్న సమాచారం ప్రకారం 3 ఈ ఇన్సిడెంట్ జరిగితే ప్రాపర్ అలారం మోగించలేదు విత్ ఇన్ ది కంపెనీలో అనేటువంటిది ఒక నేరం అయితే కంపెనీది రెండోది ఇమిడియేట్ గా కన్సర్న్ ఆఫీషియల్స్ కి పోలీస్ కి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దురదృష్టం దీని వల్ల దాని చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి 5 గ్రామాల ప్రజలకి ఈ గ్యాస్ లీక్ వల్ల మరి దగ్గర దగ్గరగా ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 8 మంది చనిపోయినారని 200 మందికి పైగా కూడా హాస్పిటలైజ్ అయినారు అనేటువంటిది ఒకటి ఎన్నో పశువులు మరి దీని వల్ల ఎఫెక్ట్ అయిని చనిపోయిని అనేటువంటిది ఒకటి పరిస్థితి ఇది పూర్తిగా మానవ నెగ్లిజెన్స్ వల్ల జరిగినటువంటి పరిస్థితి ఎక్కువ మంది ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఇందుట్లో ఎక్కువ మంది పేద బడుగు వర్గాలు ఉన్నారు కాబట్టి